ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుపతిలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరుచిపై భక్తులకు గోదాగ్రజుడి అనుగ్రహం. సహస్ర జలాల్లో సీతారాముల కటాక్షం. తిరుపతిలో వేడుకగా సహస్ర కలశాభిషేకం. ఈ నెల 11 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం. కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. హైదరాబాద్ తిరునిలయంలో పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజైన శనివారం భాష్యకారుల ఉత్సవమూర్తిని ఆలయంలోని పడికావలి వద్ద సర్వాంగ శోభితంగా పల్లకీపై వేంచేపు చేసి ప్రబంధ పఠనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రామానుజాచార్యుల వారు తిరుచి సేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం రామానుజుల వారికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. సహస్ర కలశాభిషేకపు జల్లుల్లో శ్రీ సీతారామచంద్రులు తిరునగరి వాసులను కటాక్షించారు. తిరుపతిలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని సహస్ర కలశాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను, కౌతుకమూర్తులను, విశ్వక్సేనులను వేంచేపు చేసి కలశస్థాపన, కలశారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ పూర్తి చేసి హోమం నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాల్లోని మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ఆనందకర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో రామచంద్రుడి అమావాస్య విశేష కైంకర్య సేవలో పాల్గొని పునీతులయ్యారు. ఈ నెల 11 నుంచి జరిగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని జేఈఓ కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయం లోపల వెలుపల చలువ పందిళ్లను ఏర్పాటు చేయాలని, ఆలయాన్ని శోభాయమానంగా రంగవల్లులతో అలంకరించాలని ఆదేశించారు. అలాగే స్వామివారికి ఉదయం రాత్రి జరిగే వాహన సేవలకు వాహనాలను, మహారథాన్ని సిద్ధం చేయాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఫ్లెక్సీలను స్వాగత తోరణాలను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తజన రంజకంగా ఉండేలా వాహన సేవల ముందు జరిగే సాంస్కృతిక ప్రదర్శనల్లో ఉత్తమోత్తమైన కళాకారులను ఎంపిక చేయాలన్నారు. అలాగే అవసరమైన మేరకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ గోవిందరాజస్వామి వారి వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను కరపత్రాలను జేఈఓ ఆవిష్కరించారు. కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలోని శ్రీ కామాక్షి వైద్యనాథ స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ, నవకుంభారోహణ పూజ, ధ్వజస్తంభ పూజ వంటి పలు రకాల క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇక ఇటు కడప నగరంలోని అమ్మవారి శాలలో వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, పల్లకి సేవ నేత్రపరంగా జరిగాయి. అమ్మవారికి ప్రీతికరమైన పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై చక్కటి పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని శోభాయమానంగా కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ నిర్వహించారు. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతీదేవి స్నపన తిరుమంజనం కనుల పండుగ జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో హరిదేవేరి అమ్మ అలమేలు మంగమ్మకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించిన స్వామి అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై వేంచేపు చేసి షోడశోపచారాలు పూర్తి చేశారు. అనంతరం భక్తుల రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల మధ్య జానకీరాములకు కళ్యాణోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొప్పోలులోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి అభిషేక సేవ మనోహరంగా జరిగింది. పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో అమ్మవారిని శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుడికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకం జరిపి పలు రకాల నివేదనలు అందజేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకృష్ణ సహిత ద్రౌపది ధర్మరాజుల ఆలయంలో ద్రౌపదీదేవికి పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పల్లకి సేవ జరిగింది. ముందుగా ద్రౌపదీదేవికి కుంకుమార్చనలు జరిపారు. ఆపై ఆలయంలో ప్రదక్షిణగా పల్లకిపై ఊరేగించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో రంగ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శ్రీ గోదా సమేత రంగనాథ స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి పలు రకాల షోడశోపచారాలతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే గర్భాలయంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారికి విశేషంగా పూలంగి సేవ నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు అనంతపురం రామప్ప వీధిలోని శివాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి భక్తులు అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, మంగళకర ద్రవ్యాలతో మహేశ్వరుడిని అభిషేకించిన భక్తులు పలు రకాల నైవేద్యాలను భక్తితో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రీ పట్టాభిరాముడి పూజలు, మాస శివరాత్రి అభిషేకాలు, పొన్ని అమ్మవారి పూజలతో భక్తులు భక్తి పారవశ్యంలో ఓలలాడారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు జిల్లా బందార్లపల్లెలోని శ్రీ సీతా సమేత పట్టాభిరామ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాకుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామివారి దివ్యమంగళ చిత్రపటానికి సీతారామ లక్ష్మణుల ఉత్సవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు గిరింపేటలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శివలింగానికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ పుణ్య అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మంగళ స్వరూపునిగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని పసుపు, కుంకుమ, చందనాది సుగంధ ద్రవ్యాలతో దివ్యంగా అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం ఉపాలయాల్లో కొలువు తీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ కరుమారి అమ్మకు చైత్రమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అమ్మవారిని గజ పుష్పమాలలు రత్నశోభిత హారాలు నాగమణిమయ రజత కిరీటంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు కీళ్లు వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో అతిపెద్ద ఆసుపత్రిని స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను కూడా నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఈ ట్రస్ట్ లో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసులుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశ పూజ, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించాక మేళతాళాలు మంగళ వాయిద్యాలను మా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ విజయదుర్గమ్మ భక్తులను దివ్యంగా కటాక్షించారు. కడపలో కొలువైన అమ్మవారి ఆలయం చైత్రమాసం శుక్రవారాన భక్తులతో కళకళలాడింది. సుమంగళి పూజలతో శోభిల్లింది. అమ్మవారికి ప్రాతకాలమే నిత్య అభిషేకాలు చేశాక వర్ణమయ పుష్పాలతో బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ముందు సువాసినులు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సుమంగళి పూజలను జరుపుకున్నారు. సంకల్పం, శ్రీచక్రానికి కుంకుమార్చన, మంత్రపుష్పం తదితర వైదిక క్రతువులు నిర్వహించి సుమంగళి పూజను ఆగమోక్తంగా పూర్తి చేశారు. సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారికి ముత్తైదువులు మనసారా మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అలాగే శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా అలరాడుతున్న శ్రీ ఏడుగంగమ్మలు కొలువైన పరాశక్తి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి పుష్పార్చన నిర్వహించారు. తర్వాత శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ నగరం పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిలింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇక సికింద్రాబాద్ రంగనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో పాటు మరికొన్ని ఆధ్యాత్మిక విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బర్కత్పుర శ్రీ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి రథోత్సవం వేడుకగా జరిగింది. బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూల విరాట్టుకు అత్యంత శోభాయమానంగా అలంకరించి అర్చనలు చేశారు. మంగళ హారతులు నివేదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వెండి అశ్వరథంపై శ్రీ రాఘవేంద్ర స్వామి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, మల్లె, తులసిమాలతో అలంకరించి వేదమంత్రాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తజన సందోహం నడుమ రథాన్ని ఆలయం చుట్టూ ఊరేగించారు. దాస సాహిత్య భక్తులు స్వామిని కీర్తిస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు.
అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని వేకువజాముని పరమశివునికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నాగాభరణాలు స్వర్ణాభరణాలతో స్వామిని అలంకరించి పూలు బిల్వపత్రాలతో సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ భూ వరాహస్వామి ఆలయంలో వరాహ జయంతిని పురస్కరించుకుని శ్రీ సుదర్శన హోమం జరిగింది. ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించి కలశ స్థాపన కలశారాధనలు జరిపారు. తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించి యాగశాలలు లోక కళ్యాణార్థం వరాహస్వామి అనుగ్రహం కోరుతూ సుదర్శన హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని వరాహస్వామిని సేవించారు. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలసిన శ్రీ కాళికాదేవి అమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. విశేషమైన రోజు కావడంతో అమ్మవారిని దివ్యంగా అలంకరించి పూజలు జరిపారు. అలాగే రాహుకాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని దీపారాధనలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నాగులకట్ట ఆలయం మాస శివరాత్రి శోభతో ప్రకాశించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శివలింగానికి ఆవుపాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాదులు జరిపారు. తర్వాత పార్వతీ అమ్మవారికి సహస్ర నామార్చనలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి, గణపతి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలకు హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే నంద్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలు, వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తర్వాత ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవను రమణీయంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివాసీల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ దారాలమ్మ అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. చైత్రమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించిన పిదప ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. కడప జిల్లా కొట్టాలలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, నారికేళ్ల జలాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి బిల్వార్చన, కాలభైరవ స్తోత్ర సత్నామార్చనలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అభిషేక క్రతువుని తిలకించి తరించారు. విశాఖపట్టణం చిన్నగదిలి తోటగరువులో కొలువైన శ్రీ ఎర్ని దుర్గమాంబ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేకుజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి చక్కగా అలంకరించారు. తర్వాత కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీ వరసిద్ధి గణపతి ఆలయం వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించి సుగంధభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తర్వాత శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి గణపతి స్వామివారిని చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చక స్వాములు స్వామివారి కళ్యాణాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చాయి. వేకుజామునే అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం చూద్దాం. మహబూబ్నగర్లోని సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధి దివ్యంగా శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి వేకువజాముని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే న్యూగంజ్ సమీపంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటున్న కామాక్షి అమ్మవారి సన్నిధి భక్తులతో ప్రకాశించింది. వేకువజాముని అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం చక్కగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక మహబూబ్నగర్ గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న ఎల్లమ్మ తల్లి ఆలయం దివ్యంగా శోభిల్లింది. వేకువజాముని అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి
వెండి కవచాలు, పలు రకాల పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పాతగుట్టలో స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. వేకోజాముని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సింధూరంతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం నాదస్వర కార్యక్రమం జరిగింది. ఒంగోలుకు చెందిన కాల్వ టి వెంకటేశ్వర్లు బృందం ప్రదర్శించిన నాదస్వరం ఆద్యంతం అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.